మట్టి మట్టి చెరువు మట్టి తరలుతున్న చెరువు మట్టి జనం నోట నాయకుల నోట నాలుగు రోజులుగా వినిపిస్తున్న మాట. ఇటుక బట్టీలకు టిప్పర్లు ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాపై చర్యలు. పాలన యంత్రాంగం కరీంనగర్లో ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే పెద్దపల్లిలో రవాణా ఆగేది. అప్పుడు జిల్లాలు ఏర్పడలేదు, పెద్దపల్లి జిల్లా కాలేదు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలలో పరిపాలన మారింది. అధికారులు వచ్చారు, మట్టి దందా పెరిగిందే కానీ తగ్గలేదు. పెద్దపల్లిలో గత కొంతకాలంగా మే నెల మట్టి మాఫియా నెలగా మారిపోతుంది. ఎండకాలం వచ్చిందంటే కొందరికి ఇటుక బట్టి వ్యాపారం నుండి సంచులే ముడుతున్నాయి. ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలు కాదు, మూడు ట్రాక్టర్లు అనుమతులు, ఆరు టిప్పర్ల మట్టి తరలింపు అనే విధంగా వ్యవహారం సాగుతుంది. ఈ దందా రెగ్యులర్గా సీజన్ దందాగా తయారైంది. ఎండకాలం పంటగా మారిన చెరువు మట్టి దందా మళ్ళీ వారం రోజులుగా పెద్దపల్లిలో నడుస్తుంది. కోవిడ్ నిబంధనలు, రాత్రిపూట నిబంధనలు వారికి పట్టడం లేదు. ఇరిగేషన్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు ముడుపులు అందడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ దందా ఆగడం లేదు. మా చెరువు మట్టి మాకే, మా పొలంకే, అది పాటుగా మారాలని గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. అయితే అధికారులు ఇచ్చిన నామమాత్రపు అనుమతులను అడ్డం పెట్టుకుని మట్టి తరలింపు నడుస్తుందని అంటున్నారు. మిగతా చోట్ల కంటే కనగర్తి కాపులపల్లి చెరువులో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధిక మొత్తంలోనూ మట్టి నిబంధనలకు వ్యతిరేకంగా తరలిపోతుంది. రాత్రి పగలు తేడ లేకుండా నడుస్తున్నట్లు గ్రామస్తులే చెబుతున్నారు. జయంతులు, వర్ధంతులు జరిపే అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అక్రమాలపై నిలదీసి సిద్ధపడితే ప్రజల మధ్యలో ప్రజల మనుషులుగా నిలిచిపోతారని చెప్పొచ్చు.